హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్ణాస్ వరల్డ్ ఈరోజైతే ముక్కోటి ఏకాదశి దాన్ని వైకుంఠ ఏకాదశి కూడా అని అంటారు ఈ పండుగని మనము ఎందుకు చేసుకుంటాము ఈ పండుగ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నీ మీతో వివరించబోతున్నాను ఏ పండుగనైనా మనం ముందు గడపని అంటే లక్ష్మీదేవిని పూజించడంతో మొదలు పెట్టాలి గడప మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి దాన్ని పూజించుకున్న తర్వాత వాకిలి అయితే వేసుకోవాలి ఈరోజు తర్వాత అయితే దేవుణ్ణి నేను ప్రతిష్ఠించడానికి ఒక పీటలాగా పెట్టుకున్నాను దేవుడు మందిరం కనుక పెద్దగా ఉంటే దేవుడు మందిరంలోనే చేసేసుకోవచ్చు దీన్ని నేను పీట పెట్టుకున్న తర్వాత దాని మీద బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గుని వేసేసి తర్వాత అయితే జాకెట్ ముక్కను వేసి దాని మీద పీఠం పెట్టుకుని దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటున్నాను అసలు ఈ వైకుంఠ ఏకాదశిని మనం ఎందుకు చేసుకుంటామంటే మామూలుగా మనకి ఏడాది సమయము దేవతలకు రోజుతో సమానం అనమాట మనకు ఆరు నెలల దేవతలకు పగలుగాను మరో ఆరు నెలలు రాత్రిగాను ఉంటుంది దీని ప్రకారం దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి ఉత్తరాయణం అంతా పగలుగా చెప్తారు దీని ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు దేవుడు విష్ణుమూర్తి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రవేశించే సమయం అని అంటారు అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చారనమాట శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజునే వైకుంఠ ఏకాదశి అని అంటారు అది ఈ సంవత్సరంలో మనకి జనవరి రెండు అంటే ఈరోజు వచ్చిందనమాట ఈ వైకుంఠ ద్వారాన్ని తెరిచిన సమయంలో మనము స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయి హరించుకుపోతాయి అని అంటారు పెద్దలు సో అందుకనే అయితే మనము ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాము ఈ రోజున మనము వెంకటేశ్వర స్వామిని కానీ మహావిష్ణువుని కానీ పూజించుకుంటాము ఎక్కువగా దగ్గర వెంకటేశ్వర స్వామిది కానీ విష్ణుమూర్తిది కానీ ప్రతిమ ఉంటే దానికి అభిషేకం కూడా చేసేసుకోవచ్చు అది ప్రతిమ లేని వాళ్ళు అయితే చక్కగా విగ్రహాన్ని లేని వాళ్ళు ఇలాగ పటాలు పెట్టుకుని అష్టోత్తరం చదివైన పూజ చేసేసుకోవచ్చు ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి ప్రేమితలు పెడితే ఎంతో మంచిది పిండి ప్రేమితలు అంటే మనము బియ్యం పిండి బెల్లాన్ని కలిపి పెట్టుకుంటాము ఇవి ఒకటి రెండు మూడు ఐదు ఏడు ఇలా పెట్టుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని వెంకటేశ్వర స్వామికి ఏడు అంటే ఇష్టమైన సంఖ్య కాబట్టి నేనైతే ఏడు పిండి ప్రమిదలైతే చేశాను ఈరోజు కామాక్షి దీపాన్ని వెలిగించుకున్న చాలా మంచిది మొదటిగా కామాక్షి దీపాన్ని స్టార్ట్ చేయాలి పెట్టాలనుకునే వాళ్ళు ఏకాదశి రోజున స్టార్ట్ చేస్తే చాలా మంచిది కామాక్షి దీపానికి కూడా చక్కగా గంధము పసుపు కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత దానికి కూడా పూలతో అలంకరించుకోవాలి ఈ కామాక్షి దీపం కూడా మనకి చాలా మంచిది దీన్ని వెలిగించుకుంటే అలాగే దేవుడి ప్రతిమలకి పటాలకి అన్నిటికీ చక్కగా మనం పూలతో అలంకరించుకోవాలి ఈ రోజున గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇంట్లో ఎక్కడ తొక్కని ప్రదేశంలో కానీ గడప దగ్గర కానీ తొక్కని ప్రదేశంలో మనము శంకుచక్ర నామాలు వేసుకున్నా కూడా మనము ఉత్తర ద్వారాన్ని దాటినట్టే అని అంటారు గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇలా అయినా కూడా మనము చేసేసుకోవచ్చు ఈరోజు ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రం బియ్యంతో చేసిన ఏ పదార్థం తిన తినకూడదు అని అంటారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు మురా రాక్షసుడు బియ్యంలో దాముకుని ఉంటాడనమాట సో అందుకనైతే బియ్యాన్ని ఈరోజు తినకూడదు నేనైతే పిండి ప్రమిదలు చూశారు కదా ఇలాగ ఏడు పిండి ప్రమిదలు అయితే చేసుకొని దానికి వెంకటేశ్వర స్వామి నామాలు బొట్టుగా పెట్టేసుకున్నాను గంధంతో అండ్ కుంకుమతో తర్వాత దీనిలో నువ్వుల నూనె వేసుకోవచ్చు లేకపోతే ఆవునెయ్యి ఉన్నవాళ్ళు నెయ్యి అయినా వేసేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత రెండు రెండు ఒత్తులు అయితే వేసుకోవాలి మనం ఇందులో నార్మల్గా పూజ చేసుకునే కుందులు సపరేట్గా పెట్టుకోవాలి ఈ కుందులు సపరేట్గా పెట్టుకోవాలి మనము దీపాన్ని ఎప్పుడూ డైరెక్ట్గా వెలిగించకూడదు కాబట్టి అగరబత్తీలతో వెలిగించుకోవాలి ఏ పూజనైనా మనము వినాయకుడి పూజతో మొదలు పెట్టుకుంటాం కాబట్టి ఇలాగా పసుపుతో వినాయకుడిని చేసుకుని దాన్ని కూడా మనం పెట్టుకున్న వెంకటేశ్వర స్వామి పటం పక్కనే పెట్టుకోవాలి ముందు వినాయకుడి పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజనైనా మొదలు పెట్టాలి అగరబత్తీలతో అయితే మనము దీపాలన్నింటినీ చక్కగా వెలిగించుకోవాలి అగరబత్తిల ధూపాన్ని మనము అందరి దేవుళ్ళకి చక్కగా చూపించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాంటి దానిలో కనుక మనం పెట్టుకున్నామంటే పొడి అనేది బయటకు పడకుండా ఉంటుంది క్లీన్ చేసుకోవడం అనేది శ్రమ తగ్గిపోతుంది మనకి ఫస్ట్ అయితే మనము వినాయకుడి అష్టోత్తరాన్ని చదువుకొని వినాయకు పూజ అయితే మొదలు పెట్టుకోవాలి వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మాత్రమే మనము వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ ఏ దేవుళ్ళ అష్టోత్తరాలైనా చదువుకోవాలి మనం ప్రతి పూజని వినాయకుడి పూజతో అయితే మొదలు పెట్టాలి అంటే ఏ విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా మనం అనుకున్నవన్నీ జరగడానికి ముందైతే వినాయకుడు పూజ చేసుకుంటాము తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి ఈ అష్టోత్తరం చదివేటప్పుడు మనము వెండి పూలు ఉంటే వెండి పూలు లేకపోతే అక్షింతలతో కానీ పూల రెబ్బలతో కానీ వేటితో అయినా మనం చదువుకోవచ్చు వీటిల్ని ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళైతే బియ్యంతో చేసిన పదార్థాలు కాకుండా ఏమైనా తినవచ్చు ఫ్రూట్స్ తినవచ్చు లేకపోతే గోధుమలతో కానీ గోధుమ రవ్వతో కానీ చేసినా ఏమైనా తినచ్చు ఇబ్బంది లేదు మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోవాలి ఏదైనా పూజ కానీ ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా చేస్తే అది చాలా మంచిది తర్వాత అయితే మనము ఏ హారతి ఇస్తే ఆ హారతి కర్పూర హారతి లేకపోతే ఏకహారతి పంచహారతి మీరు రెగ్యులర్గా ఏ హారతి అయితే ఇస్తారో ఆ హారతిని చక్కగా దేవుడికి ఇచ్చుకోవాలి ఇలా హారతి ఇచ్చిన తర్వాత మనము ప్రసాదం కూడా బియ్యంది ఈరోజు ఏమీ పెట్టకూడదు కాబట్టి నేనైతే ఇలాగా గుగ్గిళ్ళు అయితే పెట్టాను దేవుడికి ప్రసాదంగా తర్వాత చక్కగా దే నైవేద్యం దేవుడికి పెట్టుకోవాలి హారతిని మనం తీసి అయితే నేను దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాను ఈరోజు ప్రతి దేవాలయాల్లో ద్వారాన్ని అయితే తెరుస్తారు అలాగే ఈ దేవాలయంలో కూడా ఉత్తర ద్వారాన్ని తెరిశారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో